మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శివరాపేట లైవ్ చేస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి స్వామి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా 27వ వార్షిక కళ్యాణం ఎప్పుడు జరిగే విధంగా స్వామి కళ్యాణం ఈ రోజు దాత కొప్పెల కృష్ణరాజు గారు దంపతులు వారి కుమారుడు ఆనంద గజపతి వర్మ దంపతులచే ఈ కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. దీనికి చలువు పందిళ్లు వేసి సాంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణ మహోత్సవం అందరినీ కూడా ఎప్పుడు ఉన్న విధంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు అందరు భక్తులందరూ వచ్చి ఉన్నారు. అంతేకాకుండా వచ్చే ఆదివారం 21వ తారీఖు ఆదివారం నాడు అన్న సమారోహం జరుగుతుంది. అందరూ వచ్చి స్వామి చిత్రగ్రహం తీసుకొచ్చిందిగా కోరుచుకున్నాం. మరి ఈరోజు శివరాపేటలో మరి ఉన్నటువంటి రామాలయం దగ్గర మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 27వ కళ్యాణ మహోత్సవం 27వ సంవత్సరం జరుగుతుంది. మరి ఈ దాని సందర్భంగా ఈరోజు కొప్పెల కృష్ణరాజు గారు కోనా కృష్ణరాజు గారు అబ్బాయి మన ఆనంద గజపతి వర్మ దంపతుల చేతి ఈరోజు కళ్యాణం అంతా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ వచ్చి రాముణ్ణి మరి దర్శనం చేసుకుని మరి ఈ సంవత్సరమే మనం అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకుని అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కూడా కళ్యాణం అన్ని చోట్ల కూడా చక్కగా మన హిందూ దేవాలయాలన్నీ కూడా కళ్ళగట్టి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి ఇక్కడ మన రామాలయం కమిటీ వారు అందరు కూడా శివరాపేటలో ఉన్నటువంటి రామాలయం కమిటీ వారు అందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు దాతలు మరి పుర ప్రముఖులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శివరాపేటలో ఏం చేస్తున్న శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్న ఘనంగా కృష్ణరాజు గారికి, కంతేటి వెంకటరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ ఎంతో ఘనంగా ఆనంద వర్మ చేతుల మీదుగా ఎంతో అద్భుతంగా ఈరోజు మన భారతదేశంలోనే అయోధ్యలో ప్రతిష్ఠించిన 500 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు అయోధ్యలో జరుగుతున్నాయి. అక్కడ ఏ ముహూర్తం అయితే జరుగుతున్నాయో అదేవిధంగా యథాతథంగా ఇక్కడ మన ఆనందవర్మ చేతుల మీదుగా ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతున్నందుకు అందరికీ సంతోషం. 21వ తారీఖు అన్నదానం జరుగుతుంది. అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అఖండ విజయం చేకూర్చాలండి.